అడుగడుగునా వేధింపులు గట్టిగా మాట్లాడితే సస్పెన్షన్లు వేతనాల్లో కోత ఇవన్నీ ఆర్టీసీ విలీనానికి ముందు కొందరు ఉద్యోగులు పడిన కష్టాలు విలీనంతో తమపై వేధింపులకు అడ్డుకట్ట పడుతుందని ఉద్యోగ భద్రత వస్తుందని ఆశించారు రెండు వేల ఇరవైలో విలీనం ప్రక్రియ పూర్తి కాగానే ఉద్యోగాలకు భద్రత వచ్చిందని అనవసర వేధింపులకు అడ్డుకట్ట పడుతుందన్న ఉద్యోగుల ఆశలు అనతి కాలంలోనే అడియాసలయ్యాయి ఆర్టీసీ మొత్తాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న జగన్ మాట తప్పి తిప్పారు కేవలం ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేసి కార్పొరేషన్ను అలాగే ఉంచారు కార్మిక సంఘాలు కొనసాగేందుకు వీల్లేదని ఉద్యోగ సంఘాలుగా మాత్రమే కొనసాగాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది గతంలో ఉన్న ముప్పై రెండు శిక్షలను తగ్గించాల్సిన ప్రభుత్వం ఏకంగా యాభై నాలుగుకు పెంచి ఈ ఏడాది జులై ఇరవై ఐదున జీవో నెంబర్ డెబ్బైని జారీ చేసింది దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా బ్యాడ్జీ పెట్టినా ఆందోళన చేసిన ధర్నాల్లో పాల్గొన్నా సస్పెండ్ చేసేలా ఆదేశాలు గతానికి మించి చిన్న చిన్న విషయాలకే శిక్షలు వేస్తూ ఉద్యోగులను వేధిస్తున్నారని సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోరుకున్నది ఏదైతే లేకుండా ఈ శిక్షలతో ఈ విధంగా మాట మాట్లాడితే సస్పెన్షన్ మాట్లాడితే రిమూవల్ అనేటువంటి శిక్షలు ఉండయో ఆ శిక్షల నుంచి బయటపడేదాని కోసంగా అదేవిధంగా ఆర్థికంగా ఎంతో కొంత వెసులుబాటు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మా కార్మికుల్లో చాలామంది వెళ్ళినాన్ని ఒప్పుకున్నారు కానీ అవేం జరగకపోగా ఈరోజు గతంలో ఉండేటువంటి శిక్షలను కూడా ఇంకా పెంచి మళ్ళా తొంద తొందరలో గవర్నమెంట్లో ఉండేటువంటి శిక్షలను మేము అమలు చేస్తాం అప్పటిదాకా ఈ శిక్షలు అని చెప్పేసి ఆ జీవోలు ఇవ్వటం అది చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం చిన్న చిన్నప్పుడు తొంభై మంది వంద మంది ఉంటారు వాళ్ళలో ఎవరో ఒకరి టికెట్ ఇదేన పరిస్థితి అంటే వాళ్ళు తీసుకోకుండా పరిస్థితి ఈ టికెట్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రయాణికుడిదే కానీ ఆ బాధ్యతను పక్కన పెట్టేసి కండక్టర్ మీద ఏదైతే టిమ్ డ్రైవర్లు ఉండడో ట్రిమ్ డ్రైవర్ల మీద వాళ్ళకి బాధ్యత ఫిక్స్ చేసి వాళ్ళ వాళ్ళ మీద శిక్షలు వేసేదాని కోసంగా వాళ్ళని మళ్ళీ డిపోజ్ పెట్టడం చిన్న చిన్న డ్యామేజ్లు అయితే ఆ డ్యామేజ్ అయితే మొత్తం కొత్త చిన్న చిన్న టైర్ జరిగితే దానికి కూడా టైర్ వాల్యూ కట్టడం కట్టమంటాం ఈ విధంగా శిక్షలు విపరీతంగా వేస్తున్నారు విలీనం పేరిట ఉద్యోగులు ఉద్యోగ సంఘాలపై ప్రభుత్వం వేటు వేసి తమ నోరు మూయించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విలీనానికి ముందు కింది స్థాయి అధికారులు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ఉన్నతాధికారులకు అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉండేది ప్రస్తుతం ఈ ప్రక్రియ నిలిచిపోయింది ఉద్యోగుల తొలగింపు కేసుల్లో సంబంధిత ఉద్యోగి అప్పీలు చేసుకునేందుకు మూడంచెల వ్యవస్థను రద్దు చేసి రెండంచెల వ్యవస్థగా మార్పు చేశారు చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైన ఉద్యోగులు అప్పీల్ కోసం ఆర్టీసీ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేరని కార్మిక సంఘాల నాయకులు వాపోయారు ఎందుకంటే పనిష్మెంట్ అనేది యూనిఫామ్గా ఉండాలి ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క రకంగా కాకుండా ఒకే టైప్ ఆఫ్ శిక్షకి ఒక చోట ఒక రకంగా ఉంటుందో ఒక చోట ఒక రకంగా ఉంటుంది దాన్ని ఏదో ఆయన కొంచెం సరి చేయాలని చెప్పేసి కొంచెం ఆ పాయింట్ల రూపంలో అట్లా పెట్టారు దాన్ని ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తగా సవరించి దాన్ని మళ్ళీ యాస్టీజ్ పాత విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని కొనసాగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు దాదాపు వచ్చింది అదొకటిని అప్లైట్ అథారిటీ ఒకటి రాలేంత మటుకు దాదాపు రెండు వందల మందికి అపీల్ చేసి ఉన్నారు ఏది చిన్న చిన్న కారణాలతో రిమూవ్ అయ్యి మరి ఆ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అసలు రిమూవ్లే ఉండదు అనుకున్న దాన్ని రెండు వందల మంది రెండు వేల ఇరవై తర్వాత రిమూవ్ అయ్యారు వాళ్ళ పరిస్థితి అట్టాగే ఉంది ఈ రోజుకి ఎండీ గారికి అపీల్ చేయడానికి ఈయన అన్ని పెట్టుకొని కూర్చున్నారు వచ్చిన అపీల్స్ దాని మీద నిర్ణయం తీసుకోవడానికి ఎండీ గారికి కూడా ఈ రోజుకి అధికారాలు రాలా అది ప్రభుత్వంలో ఉంది జీఏడిలో రేపో మాపో వస్తుందని దాదాపు ఒక ఐదు నెలల నుంచి మాపో వద్దని అన్నారు ప్రభుత్వం నుంచి ఇక్కడికి రావట్లేదు అది వస్తే కానీ ఇప్పుడు ఆ రెండు వందల మందికి వాళ్ళకి ఇవ్వటమా లేకపోతే మళ్ళీ దాన్ని టర్మినేట్ చేయటమా ఏంటనేది ఈ వన్ వన్ నైన్టీన్ ఏదైతే ఉందో కార్మికులకు ఉపయోగపరంగా ఉపయోగపడే విధంగా ఉందో దాన్ని ఉంచి మరి ఆర్టీసీ కార్మికుల్ని ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే వాతావరణం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆర్టీసీలు అని చెప్పేసి మేము ఎన్జీలు మారేమని చెప్పేసి మీరు దండాలు చేయకూడదు నిస్పం తెలియజేయకూడదు మెంబర్ ఇవ్వకూడదు కరపత్రం వేయకూడదు గేట్ గేట్బడికలు పెట్టకూడదు నిరాహర్షణలు చేయకూడదు సమ్మెలు చేయకూడదని చెప్పి మా మీద ఒక రాజ్యాంగేతరంగా ఏతరంగా వ్యవహరిస్తూ ఉన్నారు కానీ కడుబండిన ఆర్టీసీ ఏ కారణం సరే ఖచ్చితంగా ఆందోళన చేస్తారు వాటి సహసిద్ధంగా వచ్చే లక్షణం అది సహసిద్ధంగా వచ్చేది అడగకూడదా మాకులు మరి మాకెందుకు రెండు వేల నుంచి జీతాలు పెంచలేదు అడకూడదా మేము జీతాలు పెంచమని అడగాలి కదా నైట్ నైట్ ఒకటి ఎలవెన్స్ ఇవ్వట్లేదు పెంచమని అడగాలి కదా మాకు ఇతర ఎలవెన్స్ ఇవ్వట్లేదు పంచం అడగాలి కదా రిమూవ్ చేస్తా ఉన్నారు ఎందుకు రిమూవ్ చేస్తా అడగాలి కదా ఎడిగా ఒక మాకు రాజ్యాంగం ఇచ్చినప్పుడు మీరు ధర్నాలు చేద్దాం ప్రభుత్వం చెప్పడం ఇది దుర్మార్గం చర్య ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు సస్పెన్షన్లతో ఉద్యోగ భద్రత కరువైందని ప్రభుత్వం ఎప్పటికైనా నివారణ చర్యలు తీసుకోవాలని కార్మిక పరిషత్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు